విత్తనాల దందా బంద్ చేయాలి, రైతుల మోసం చేసుడు బంద్ చేయాలి, రైతుల మోసం చేసుడు బంద్ చేయాలి, వ్యవసాయ శాఖ అధికారులు మన్నించాలి, వ్యవసాయ శాఖ అధికారులు మన్నించాలి, స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే, జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు, నకిలీ విత్తనాలు రైతులను దగా చేయడం, రైతులను దగా చేయడం. సార్ మీరు మా రైతులను ఎట్ట మోసం చేసిండు, ఎట్ట ముంచిళ్ళు అనేది ఒకసారి చూడండి మీరు. దీన్ని బట్టి మీరు చెప్తారు, మేము ఒక 16-20 ఎకరాల దాకా పెట్టడం జరిగింది ఈ సీడును. దీని వలన 3 సార్లు పిండి వేసినాం, 3 సార్లు మందు కొట్టినాం, నీళ్లు కట్టడం తప్పలేదు, దీనికి సేవ చేయడం తప్పలేదు. గుంటుకలకు దున్నుడుకు ఎండకూళ్ళు అయినాయి. రేపు ఎట్లయితే ఇగో ఇలాంటి నకిలీ విత్తనాన్ని మాకు ఇచ్చి మామూలు ఎంత మోసం చేసిళ్ళు అంటే, రైతులను దగ్గర దగ్గర 8 మంది రైతులం ఉన్నాము. 16-20 ఎకరాల దాకా మేము సాగుబడి చేయడం జరిగింది. దీన్ని ఫెయిల్ అయిన విత్తనం ఇచ్చిండు మొత్తం మాకు. ఒకసారి చూడండి సార్, ఇగో మీరు దీంట్లో మాత్రం ఏ లాంటిది కానీ కంకి లేదు, బెండు లేదు. ఇగో మేము ఎంత మునిగినాం అంటే ఇగో ఇది మా పరిస్థితి. ఇగో ఇది ఇగో ఇలా పురుగొత్తందని 3 సార్లు ఇగో మందుకు వచ్చినాం, 3 సార్లు పిండి వేయడం జరిగింది దీనికోసం. ఇగో మా చేసిన కూలి తప్పలేదు, మరి ఇక్కడ కష్టం తప్పలేదు. ఇగో ఇలాంటి ఫెయిల్ అయినటువంటి సీడ్ ఇచ్చింది మాకు మల్లంపల్లి సంపత్ అనే వ్యక్తి. ఇక్కడ మా వేలేరు లోపల వ్యవసాయ శాఖ అధికారులు అని వాళ్ళు ఉన్నారు. మా సీడ్ అయినా నకిలీ ఫెయిల్ అయినా నకిలీ విత్తనాలతోటి కలెక్టర్ గారు అయినా కూడా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. వచ్చినా వాళ్ళు ఏ టైంకి వస్తాలో, ఏ టైంకి పోతాలో మాకు ఇంతవరకు తెలియదు. నేను ఇంతవరకు 3 సార్లు పోయినా, పోతే ఏ ఒక్కసారి కలపలేరు, మేడం కలపలేరు మాకు. వాళ్ళు సీడోళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కయి మమ్మలను రైతులను పట్టించుకుంటలేరు, మమ్మల్ని దగా చేస్తాళ్ళు. ఈసారి మరి మీరు చూడండి ఒకసారి, మా ఆవేదన గిట్లున్నది. సార్, నా పేరు జుర్రు ప్రశాంత్. నేను 2 ఎకరాల్లో మేల్ ఫీమేల్ సీడు పెట్టినాను. ఇది ఎంత నీళ్లు కట్టి పిండి చేసినా కూడా ఇది ఏం పెరగడం లేదు, కంకి పెట్టడం లేదు. నీళ్లు కట్టిన కొద్ది ఇంకా అది ఎండిపోతూనే వస్తుంది. ఇక మీ వ్యవసాయ శాఖ అధికారులకు కలిసినా కూడా వాళ్ళు మాకేం సహాయం చేయట్లేదు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్న సీడు వాళ్ళు కుమ్మక్కయి మాకు అన్యాయం చేస్తూ ఉంది. మన దీన్ని కంప్లైంట్. అన్న అయ్యో ఇది సీడ్ విత్తనం. ఇగో దీని బాపద్ది కంకి లేదు, ఏం లేదు, చూడండి ఒకసారి. ఇదే పక్క పొంటి నేను మన లోకల్ వేసిన సీడ్కు లోకల్కు ఒకసారి చూడండి మీరు తేడా. ఇగో ఈ సీడ్ కంకికి దీనికి ఏం లేదు, బెండే లేదు. ఇది సీడ్, ఇది మేల్ ఫీమేల్ అని వాడు ఇచ్చిండు. ఇగో ఇది లోకల్ కంకి సార్. ఇది చూడండి, ఇక దానికి దీనికి తేడా చూడండి. ఇది ఎంత మంచిగా పెట్టింది చూడండి. ఇది లోకల్, ఇది అది సీడు. ఎంత మోసపోయినాం అంటే అంత మోసపోయినాం మేము. దీని ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. పిండి బత్తాలు పోసాడు, నీళ్ళు అన్ని పొలాన్ని కట్టినట్టు కట్టినాం. మేము మా అవతారం ఏంది, మా కథ ఏంది అయ్యా, మరి ఏం చెప్తారో మామూలుగా. మా జరిగిందంటే నట్టం పిండి పోసిన. ఇగో బొచ్చడు మాకు పొలం పెట్టుకున్నా, బొచ్చడు ఏం చేసినా కూడా ఇగో మా అవతారం చూడండి అయ్యా, మాకు ఏం లేదు, మాకు ఏం కట్టిస్తారో కట్టింది, మాకు ఏం గతిలేదు. సీడని ఇచ్చిండ్రు, మేము సీడని ఇస్తే నమ్మినాము, మంచిగా పంట పడుతుంది అని పిండి బత్తాలు పోసినాం, 4 సార్లు పిండి వేసినాం, నీళ్లు పొలానికి పెట్టినట్టు పొలం బొచ్చడు మొక్కజొన్న ఎండ కొట్టుకొని పొలం ఎండ పెట్టుకొని దీనికే సీడ్ కదా అక్కడ కట్టదని పెట్టినాం. మరి ఎక్కడ కట్టం, మరి ఏం చేస్తారో చేయండి అయ్యా, మాకు ఏం పెడతారో పెట్టుండే మేము సావై.